అందరికీ నమస్కారం. ఎప్పుడు హాయ్ చెప్పేది వాళ్ళు నమస్కారం చెప్తున్నానేంటి అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ మధ్యకాలంలో జరిగిన డిస్కషన్స్ మీద చాలామంది పాత మిత్రులు నాకు కాంటాక్ట్లోకి వచ్చారు, కొత్త మిత్రులు చాలామంది వచ్చారు, ఎంతోమంది నా శ్రేయోభిలాషులు టచ్లోకి వచ్చారు. సో వీళ్ళందరినీ కలిపినందుకు నా మీద వీడియోలు పెట్టిన నా మిత్రులకి, ట్విట్టర్లో చేసిన మిత్రులకి నా కృతజ్ఞతలు. ఇకపోతే ఈ జరిగిన ప్రహసనంలో అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకటి క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. చాలామంది ఆ పాటను గురించో దాని గురించి ఫస్ట్గా మన తెలుగు వాళ్ళు కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ ఆ పాటకి అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవ్వరూ బాధపడరు. బాధపడుతున్నారు అనుకునేవాళ్ళు, వాళ్ళకి ఏముందో మరి మనకు తెలియదు. ఎవరు ఎందుకు బాధపడతారు, ఎవరికి పెట్టింది? అందరూ హ్యాపీగా ఉంటారు, మన దేశంలో వచ్చిన మన తెలుగు వాళ్ళకి వచ్చిందని హ్యాపీగా ఉంటారు. వాళ్ళు బాధపడుతున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారేమో తప్ప వాళ్ళు ఎవరు బాధపడుతున్నారు నాకు తెలిసినంతవరకు. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆస్కార్ అవార్డుకి ఖర్చు అయ్యింది అనటానికి, కొనుక్కున్నారంటానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి నా బొమ్మ పెట్టి వెధవా ఆస్కార్ అవార్డు కొంటారట్రా అని వేశాడు. నేను అడుగుతున్నా, వెధవా ఆస్కార్ ఎవరు కొంటారని చెప్పిన వెధవ ఎవడరా అని నేను అడుగుతున్నా. సో ఆస్కార్ అవార్డు కొంటారని నేను చెప్పలేదు. ఖర్చుకి పర్చేజ్కి తేడా ఉంటుంది. అంటే ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్చేస్. ఇట్ ఈస్ నాట్ పర్చేస్డ్, ఇట్ ఈస్ ప్రమోటెడ్. ఫర్ దట్ ఇట్ విల్ సమ్ ఎక్స్పెండిచర్ విల్ ఇన్కర్. ఎక్స్పెండిచర్ అయ్యిందనే చెప్పాం, అంతే తప్ప మీ ఇష్టం వచ్చింది మీకు నోటికి వచ్చిందని వెధవ సన్నాసి అంటే ఊరుకుంటానికి ఇక్కడ ఎవరు లేడు వెధవల్లరా. తర్వాత ఇంకెవడో వస్తాడు, ఇంకోటి ఏంటో చెప్తాడు. ఇవన్నీ ఎందుకు అనవసరమైన విషయాలు కదా. ఇప్పుడు మర్యాదగా మీరు చెప్పారు, నేను మర్యాదగా మేము చెప్తాం. ఏమన్నా చెప్తే వినండి, మీకు తెలిసింది మీరు చెప్పండి, తప్పు తెలిస్తే తప్పే తప్పని చెప్పండి. అందుకని వెధవ సన్నాసి కుక్క నక్క అంటే మాటకి మాట వస్తూనే ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదు. సో తెలుసుకోండి దేని గురించి అయినా. లేకపోతే ఈ పాట ఏంటి రావచ్చా, ఈ పాటకి అట్లా ఉంది, గతంలో మల్లేశ్వరి నుంచి పాట నుంచి చాలామంది చాలా రాస్తున్నారు. బేసిక్ ప్రాబ్లం ఏమండి, మనం అప్లికేషన్ పెడితే ఈ అవార్డే కాదు, ఏ అవార్డుకైనా కానీ మనం ఏ అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్కి అవార్డు వస్తుందండి. ఇక్కడ నాటినాటు పాటకి మనకు అప్లై చేసినారండి మీరు. మల్లేశ్వరి దగ్గర నుంచి చాలామంది మెన్షన్ చేసిన పాటలన్నీ అసలు మనం అప్లికేషనే పెట్టలా. ఈవెన్ మన నేషనల్ అవార్డు కూడా పెట్టి ఉండకపోవచ్చు, లేకపోతే ఇక్కడ నంది అవార్డులు కూడా పెట్టి ఉండకపోవచ్చు, మనకు వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు. సో అప్పుడు దానికంటే గొప్ప పాట మాది ఉంది కదా. ఇప్పుడు మనకు వచ్చింది ఈ టైంలో ఇవాళ రోజున, అది గొప్ప పాట, దాన్ని ప్రజలు మెచ్చుకున్నారు, వారు ఆస్కార్ వారు దేశంగా దేశంలో మనకి అవార్డు ఇచ్చారు. సో మనం అందరం సంతోషించాల్సిన విషయమే తప్ప దీనికంటే మంచి పాట ఉంటే ఉండుండొచ్చు. ఈ పాట వాళ్ళకి వచ్చిన 4-5 పాటల్లో ఇది గొప్ప పాట. సో దానికి ఇచ్చారు మనం, అది మన తెలుగు పాట, మన తెలుగు వాళ్ళు రాసిన పాట, తెలుగు వాళ్ళు చేసిన పాట, తెలుగు వాళ్ళు కంపోజ్ చేసిన పాట. మన కీరవాణి గారు, మన చంద్రబోస్ గారు చేశారు కాబట్టి మనందరికీ గర్వకారణం, డెఫినెట్గా గొప్ప పాట. అంతే సింపుల్. దాన్ని మనం ఆనందించాలి. ఏదొచ్చినా కానీ మనం ఆనందించడం నేర్చుకోవాలి తప్ప ప్రతిదాన్ని మనం క్రిటిసైజ్ చేయటం లేకపోతే ఇంకోటి అనుకోవటం అనవసరం. సో వాళ్ళని మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ, అంటే సదాభిప్రాయంతో పెట్టుంటారు, పెట్టిన వాళ్ళు కూడా, బట్ ఏ అభిప్రాయమైనా కానీ దీనికి ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంత గతంలో ఆస్కార్ అవార్డు దానికి రాలేదు, దీనికి ఆ గతంలో ఎవరు అప్లికేషన్ సరిగ్గా పెట్టలేదు, ఇట్లా పెట్టుండలేదు, ఇట్లా పెట్టారు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పటి నుంచి భవిష్యత్తులో పెడతారు ప్రతిసారి. తెలుగు సినిమాలు అన్నిటి ఆస్కార్కి వెళ్తే నో కంగారు ఏం లేదు. డబ్బులు ఉన్నోళ్ళు గెలుస్తారు, డబ్బులు లేని వాళ్ళు గెలవరు. అంటే మళ్ళీ పర్చేజ్ అనుకుంటారు, పర్చేజ్ కాదండి, ఖర్చు అవుతుంది దానికి. అది ఖర్చు అనేది మీరు అర్థం చేసుకోండి. మనం ఇక్కడి నుంచి ఈ దేశం కానీ దేశం వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టాలి, అప్లికేషన్కి డబ్బులు పెట్టాలి, మనం ఉండాలి, తినాలి, పడుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదండి. ఇవన్నిటికీ ఖర్చులు అవుతాయండి, అవి ఖర్చులు అంటే. అంతేకాని కొనుక్కున్నారని ఎవరు అంటారు, అంత అమాయకులు లేరండి.
పెద్ద గొప్ప చదువు వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. అస్కారు అనే పేరు చెప్పగలిగిన వాడు ప్రతివాడికి విజ్ఞానం ఉండే ఉంటుంది. సో విజ్ఞానం లేని వాళ్ళు తిడుతున్నారు తప్ప విజ్ఞానం ఉన్నవాడు ఎవడు తెలివిగా ఆలోచిస్తారు. ఏమైనానండి, నా మిత్రులందరినీ, నాకు కావలసిన వాళ్ళని, నా కొత్తగా ఫ్రెండ్స్ని అందరినీ తయారు చేసినందుకు మీ అందరికీ నా నమస్కారం.